ఇక తన మాటలతోటి చేతలతోటి డేరింగ్ అంటే డాషింగ్గా పేరు తెచ్చుకున్న అనసూయ చెప్పినంత పని రా ఇక నన్ను ట్రోలింగ్ చేసిన వాళ్ళను నన్ను యాంటీ యాంటీ అని పిరిచినోళ్ళను నన్ను హింసించిన నన్ను అవమానపరిచిన నన్ను అవహేళన చేసిన వాళ్ళను నన్ను ఎగతాలు చేసిన వాళ్ళను ఎప్పటికైనా వదిలిపెట్ట అని గతంలో చెప్పే కదా గట్టిగానే ఇచ్చే కదా అనసూయ ఇక నా ఫోటోలు మార్పింగ్ చేసి నన్ను నెట్టింట పెట్టి నన్ను అల్లరిపాలు చేసి ఇక నన్ను ఆగమాగం చేస్తుందని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది మన అనసూయ అమ్మ ఇక ఈ ముచ్చట బాగా పసిపట్టి సైబర్ క్రైమ్ పోలీసులు ఈ నెల పదిహేడు తారీఖున ఇంకేంటియో 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 వేరే వాళ్ళ హీరోయిన్లతోని ఫోటోలలో ఈ అనసూయ ఫోటో కూడా పెట్టి ఇక కథ కథ నడిపించేదట ఈ కేటుగాళ్ళు ఇక ముచ్చట లేదు ఇక సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలో దిగి ఎక్కడ ఉండరు ఎక్కడ ఉండరు దొంగ అని పసిపెట్టేసరికి పాయ ఇక పండరి వెంకటరామరాజుగా గుర్తించరు ఆ ధోరణి ఇక తీసుకుపోయారు తమాసి అతని ఇంట్లో పడేపెట్టారు ఒక గిట్ల ఉంది కథ తన మాటలతోటి చేతలతోటి డేరింగ్ అంటే డాషింగ్గా పేరు తెచ్చుకున్న అనసూయ చెప్పినంత పని రా ఇక నన్ను ట్రోలింగ్ చేసిన నన్ను యాంటీ యాంటీ అని పిరిచిన నన్ను హింసించిన నన్ను అవమానపరిచిన నన్ను అవహేళన చేసిన వాళ్ళను నన్ను ఎగతాలు చేసిన వాళ్ళను ఎప్పటికైనా వదిలిపెట్ట అని గతంలో చెప్పే కదా గట్టిగానే ఇచ్చే కదా అనసూయ ఇక నా ఫోటోలు మార్పింగ్ చేసి నన్ను నెట్టింట పెట్టి నన్ను అల్లరిపాలు చేసి ఇక నన్ను ఆగమాగం చేస్తుందని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది మన అనసూయ అమ్మ ఇక ఈ ముచ్చట బాగా పసిపట్టి సైబర్ క్రైమ్ పోలీసులు ఈ నెల పదిహేడు తారీఖున ఇంకేంటియో 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 వేరే వాళ్ళ హీరోయిన్లతోని ఫోటోలలో ఈ అనసూయ ఫోటో కూడా పెట్టి ఇక కథ కథ నడిపించేదట ఈ కేటుగాళ్ళు ఇక లేదు ఇక సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలో దిగి ఎక్కడ ఉండరు ఎక్కడ ఉండరు దొంగ అని పెట్టేసరికి పాయ ఇక పండరి వెంకటరామరాజుగా గుర్తించరు ఆ ధోరణి ఇక తీసుకుపోయారు తమాసి అతని ఇంట్లో పడేపెట్టారు ఒక గిట్ల ఉంది కథ